సెంటర్ లో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి, ఎప్పుడైనా ఎంత క్రౌడ్ చూసా? సైకిల్ ఏం కాలేదు, రెడీ అయిపోయింది, నేను రిపేర్ చేస్తానుగా. చైన్ కొంచెం లూజ్ అయిపోయింది, నచ్చండి. జరగండి జరగండి జరగండి. గ్రీస్ అంటుకుంటేను సర్ఫేస్ ఉతిక తడిగా ఉంది, చూసుకోండి. సైకిల్ దొక్కేటప్పుడు చున్నీని పక్కన పడేసుకోవాలమ్మా. ఏంట్రా ఇది? అరే విక్కీ, ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కాగ్గడైనా పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫెగన్ పడేస్తేనే కింగ్ అవుతాడు. సుమం ప్రతి సుమం సుమం. ఛా, కాంపిటీషన్ బాగా ఎక్కువ అయిపోయిందిరా. ద్రవే పోతావా? అవో కదా, నేను చెప్పేది ఇలా గుంపులో గోవిందుల్లో కొట్టుకోవడం ఆపి అమ్మాయి సోలో కొన్నప్పుడు స్ట్రైట్ గా ఇలా ఎలివి చెప్పి. అంతే, డన్ డన్ డన్. ముందు మా దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత అక్కడ పెర్ఫార్మెన్స్ ఇవ్వు. ఐ లవ్ యు. ఫీల్ లేదురా? ఐ లవ్ యు ఎక్స్ప్రెషన్ ఎదురా. డైలాగ్ ఎదురా, ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్, డైలాగ్స్ అని ఒకేసారి ఎలా గుర్తుపెట్టుకుంటారా? ఇలా కాదు కానీ, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి తనకి ఇస్తానరా. అంటే లవ్ లెటరా? మొదటిసారి నిన్ను దుర్గా విలాస్ దగ్గర పునుగులు పార్సల్ తీసుకుంటుంటే చూశాను. సైకిల్ స్టాండ్ వేసి వచ్చేలోపు నువ్వు కనపడలా, చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ నిన్ను చూశాను అదే కలర్ డ్రెస్తో, అప్పుడు ఫిక్స్ అయ్యా, స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ అని. నేను కొట్టిన కొబ్బరికాయని ఒక చిప్పు నీకు ఇంకో చిప్పు నాకు ఇచ్చాడు పంతుడు. అప్పుడే దేవుడి సపోర్ట్ కూడా ఉందని ఫిక్స్ అయ్యా. అప్పటికి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేద్దామని మా ఫ్రెండ్స్ మన పేర్లు ఫ్లేమ్స్ కట్టి చూశారు. మనకి ఎం వచ్చింది, నాకు చాలా సిగ్గేసింది. అయ్యో, మా నేను పిచ్చ పళ్ళు ఉంటే ఈ తిండి కావాలంటే ఏదొచ్చి తాజా రొయ్యలమ్మా, చిన్నయ్యి టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి, తీసుకోండి అమ్మా. మా ఓ అరకేజీ చిన్న రొయ్యలు, ఓ 1/2 kg టైగర్ రొయ్యలు తీసుకోవే. అనుకున్నా టైగర్ రాయల్ ఫ్రై చేయి, చిన్న రాయల్ పులుసు పెట్టే ప్లీజ్. సరే సరే. మూడు మూడు. చిన్నప్పుడు జాతకం చెప్పిస్తే వయసు వచ్చాక నా కాబోయే వైఫ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుద్దని మా ఇంట్లో మాట్లాడుకోవడం విన్నా. అందుకే చెప్తున్నా, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. యువర్స్ లవ్వింగ్లీ. ఏంట్రా నీలో ఇంత కలుగుతుందా? ప్రేమలో పడ్డాక ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయిరా. సూపర్ రా. సుమారా, మీరు కొట్టండి సార్, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, వీడేవట్రా? వన్ ఆఫ్ ది కాంపిటీటర్. నా గురించి వినే ఉంటావు? ఏం వినలేదు. అమ్మ నాన్న ఇద్దరు బుస్సి విధిలో రయ్యా బంగ్లా, 6 bedrooms, కానీ అందులో ఉండేది రయ్యా శాంసన్ ఒక్కడే. రయ్యా శాంసన్ ఎవరు? సో స్పీట్,
అదే నేనే. ఇస్పెట్స్ నుంచి ఇష్యూ వరకు అంతా ఫారెన్. ఫారెన్ పాపా, నేను చెప్పేది ఏంటంటే ఈ రాజ్ కుమారుడున్న ఆస్తి వాటి తాలూకు వివరాలు, నీ మీద నాకున్న ప్రేమ, దాని తాలూకు ఫీలింగ్స్ అన్ని ఈ లెటర్ లో రాశా. లెటర్ నీకంటే ముందు ఇప్పటి వరకు నీ జుట్టులోనే రింగులున్నాయి, నేను వస్తే నీ 10 ఫింగర్స్ కి రింగులు ఉంటాయి. చేతిలో లాటి, ఒంటి మీద యూనిఫామ్, అంటే ఈ ఏరియా గూర్కావా? ఒక నిమిషం ముందెళ్ళి లెటర్ ఇచ్చుంటే నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఆ కొయ్యగడి వీపు మీద పడి దెబ్బలు నీ వీపు మీద పడి అయినా మెల్టర్ కొడుతూ మాకు ఎందుకురా తెలవరా? అయినా భయం ప్రేమ రెండు ఒకే చోట ఉండకూడదా? మరి నేను లెటర్ అవ్వలేదే. అయినా సోదాపి కొంచెం పనికొచ్చే ఐడియాలో ఉంటా ఇవ్వండి. రే, తను ఎంతో ఇష్టపడి ఓ రోజంతా కష్టపడి రాసిన లెటర్ రా. దివ్యా, ఆ పక్కన పాప వచ్చింది చూడు. రోజ్ సెంట్ వాసన ఇంకా అలాగే ఫ్రెష్గా ఉంది. ఈ లెటర్ ఇలా నా దగ్గరే ఉండిపోతే తట్టుకోలేను. నువ్వు సెయింట్ మేరీ స్కూలే కదా, నీకో పని చెప్తా, చేస్తావా? 10th క్లాస్ లో సుమక్క తెలుసా? తెలుసు. లంచ్ బ్రేక్ లో చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ లెటర్ తనకి. సరే. వద్దురా. నువ్వు ఇస్తావా? అమ్మను మూసుకో. ఇస్తావు కదా? ఇస్తా. జాగ్రత్తగా స్కూల్ బ్యాగ్ లో దాచిపెట్టు, పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. ఆ బొడలు ఇచ్చిందంటావా? ఇచ్చిందంటావా? పెద్ద చాక్లెట్ కూడా తీస్తుంది. తీసుకుని, తీసుకున్న తర్వాత ఏముంది? అడిగా, నవ్వు వెళ్ళిపోయిందిరా. ఏంటో, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. బాబు ఇట్రామా, నిన్నే ఇట్రా పదా. ఊరంతా తరిమి తరిమి కొడతాడేమో రా. ఊరంతా తరిమి తరిమి కొట్టిన సెంటర్ లో కొట్టించుకున్న దాదాపు ఒకటే రీ. మీ కోట్లంట్రా, మేమెందుకు దెబ్బలు తినడానికి? శాంసన్ గళ్ళగా ఈడికి కూడా. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు కట్టి ఇంటికి పంపమని పోలీస్ ఎట్టుకు చెప్పు. ఏంట్రా లిస్ట్ అంట్రా? పోలీస్ ఎట్టుకు ఇమ్మన్నాడు. ఆయన బుల్లెట్ సౌండ్ కన్నా నా గుండె సౌండ్ ఎక్కువ వినిపించిందిరా. రే, సర్కిల్ ఇస్తూ బాగట్టే. అవసరమా? రే, కాబోయే మామగారు కదరా, ఇవన్నీ చెయ్యొచ్చు. నీకు అలా అర్థమైందా విక్రమ్? ఒకసారి ఎన్నోసార్లు.